ఇక పవరు పవరు ఏం చేస్తావు అంటే పార్టీలున్న నాయకుల దగ్గరికెంచి కార్యకర్తల మధ్య లొల్లి పంచాయతీ పెడతా అన్నదట. అట్లనే ఇప్పుడు అన్ని పవర్ రాజకీయాలు నడుస్తున్నాయి కదా మొత్తం. దానికోసం నాయకులు ఎవరు ఎప్పుడు ఏ పార్టీలు ఉంటారో వాళ్ళకే తెలియదు. ఎందుకంటే పవర్ అమ్మ పవరు, దాంట్లో ఉన్న కిక్ అసొంటిది మరి. దానికోసం నాయకులు ఏమైనా చేస్తారులా. అయితే ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకంటే నిన్న నలుగురు కారు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి, మాణిక్ రావులు కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ను కలిసిరు కదా. దీంతో ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు కాకమీదికి వచ్చినయుల్లా. వచ్చిన నలుగురు ఎమ్మెల్యేలు సడన్ గా ఎందుకు కలిసిర్రు, పార్టీ మారుతుర్రా అనే పుకార్లు గట్టిగానే షికార్లు చేసినాయి నైట్ మొత్తం. అయితే తెల్లారేసరికల్లా సీన్ మొత్తం మారిపోయి లోపల లోపల ఏం హామీలు వచ్చినాయో ఏమైందో ఏమో గానీ నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పెద్ద ఆఫీస్ కు వచ్చి మీటింగ్ పెట్టి అంతా తూచు ప్రోటోకాల్ విషయంలోనే అట్లా కలిసినాం సీఎం సార్ ను. ఏమేం పార్టీ మారతలేము, నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం ను మంత్రులను కలిస్తే తప్ప, అది మా బాధ్యత, దానికోసం ఎన్నిసార్లైనా కలుస్తాం. ఇక మా పార్టీ పెద్ద కేసీఆర్ మీద మస్తు నమ్మకం ఉన్నది, అట్లనే లోక్సభ ఎన్నికలలో భారీ మెజారిటీతోని మెదక్ ఎంపీ సీటు గెలుస్తామని చెప్పుకుంటా. ప్రోటోకాల్ ఇష్యూస్ వస్తా ఉన్నాయి, సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తా ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే నిన్న మేము నలుగురం మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులం అందరం కూడా మరి శివధరెడ్డి గారు అడిషనల్ డీజీ గారికి కలవడం జరిగింది. కలిసి మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన వారికి చెప్పడం జరిగింది. మేము ఇప్పుడు కాదు, మళ్ళీ ముఖ్యమంత్రి గారిని నిన్న కలిసుడు కాదు, ఇంకా 100 సార్లు కూడా కలుస్తాం సమస్యల మీద. మా ప్రజల కోసం అందరు మంత్రులను కలుస్తాం, ముఖ్యమంత్రి గారిని కలుస్తాం, రాష్ట్ర అభివృద్ధి కోసం, మా నియోజకవర్గ అభివృద్ధి కోసం 100 సార్లు కాదు 1000 సార్లు కలుస్తాం. తప్పేంటిది, తప్పకుండా కలుస్తాం. వారు ఇచ్చిన వాగ్దానాలను ప్రజలకు ఇచ్చే రీతిలో మేము ఫైట్ చేస్తాం. మరి మేము వెళ్ళింది, మేము ప్రజల గురించి ఎన్నుకోబడ్డం అనిచడం కాబట్టి మనిషిడం మేము. ప్రజల తరపు నుంచి వారికి ఏదైతే అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మరి దాని గురించి మేము అక్కడ మరి కలిసి చెప్పడం జరిగింది. చూసిరు కదా, ఎవరో నేర్పించినట్టు అందరూ గదే ముచ్చట చెప్పుకొచ్చిర్రు. అయితే ఈ ముచ్చట గిట్లుంటే దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు దీని మీద ఇంకో బాంబు వేసిండు. ఇప్పుడు కర్మ సిద్ధాంతం ఇప్పుడు బీఆర్ఎస్ కు అర్థమైంది, ఎవరు చేసుకున్నది వాళ్ళకే తిరిగి వస్తుంది, అసలు ముచ్చట వేరే ఉన్నది అని గిట్ల చెప్పుకొచ్చిండు. ఈ జిల్లాకు సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలు హరీష్ రావు గారి ప్రోత్సాహం లేకుండా హరీష్ రావు గారికి తెలియకుండానే ఈ 4 ఎమ్మెల్యేలు పోయి నిన్న ముఖ్యమంత్రి గారిని కలిసి వచ్చిరా. ఏం జరుగుతుంది అసలు మీ కుటుంబంలో అనేది ప్రజలకు తెలుసుకోవాలనుకుంటున్నారు. మీ కుటుంబ పాలన వద్దని పంపించిన తర్వాత కూడా ఇంకా షాట్ల తవుడు వస్తే కుక్కలు కొట్లాడినట్టు ఒకరు తూర్పు ఒకరు పడమర కొట్లాడుతూ ఈ రాష్ట్ర రాజకీయాల్ని భ్రష్టు పట్టించేటువంటి కార్యక్రమాన్ని మీరు ఇంకా కొనసాగిస్తారు. సన్నాయి నొక్కులు నొక్కరు, ఉద్యమకారులకు ఇస్తాం, కార్యకర్తలకు ఇస్తామని చెప్పి 20 ఏళ్ళ తర్వాత యాదికి వచ్చినట్టు ముచ్చట చెప్తూ మెదక్ ఎంపీ బీఫామ్ని ఆల్రెడీ ఒక ఆయనకు అమ్మేసుకున్నారని భూములు అరకొండలకి రింగ్ రోడ్ని వంకర్లకు తిప్పిన వాళ్ళకి అమ్ముకున్నారని చెప్పి ఒకవైపు ప్రచారం జరుగుతున్నటువంటి ఈ తరుణంలోనే మొన్న సాయంత్రం ఫామ్ హౌస్కి చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి గారి తనయ్య తాను మెదక్ ఎంపీ నుంచి పోటీ చేస్తానని తన తండ్రి మీద కుటుంబం మీద ఒత్తిడి తెస్తుందని తెలుసుకున్నటువంటి సిద్దిపేట శాసనసభ్యులు ఈ బెండంతా నాకెందుకని బహుశా ఈ 4 ఎమ్మెల్యేలు అన్నట్టు వార్నింగ్ ఇచ్చే రూపం లోపల పంపించినాడని చెప్పి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. నేనైతే అనుకుంటా ఉన్నా హరీష్ రావు గారి నోటీసులో లేకుండా హరీష్ రావు గారి పర్మిషన్ లేకుండా ఈ 4 ఎమ్మెల్యేలు పోయి ముఖ్యమంత్రిని కలిసిరని నేను అనుకోవట్లేదు. గతంలో ఒకసారి మనందరికీ గుర్తుండేది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండోసారి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గట్లే మీ సిద్దిపేట ఎమ్మెల్యే గారు ఇట్లా ఒక బోకే తీసుకొని పోయి రాజశేఖర రెడ్డి గారిని కలిసిరు. మళ్ళీ తెల్లారి ఏమైందో తెలియదు, వాళ్ళు కూడా ఇవ్వాలి ఈ 4 పెట్టినట్టు ఆయన కూడా అప్పుడు ప్రెస్ మీట్ పెట్టిండని అందరు మీడియా మిత్రులంతా ఫోన్ చేసి చెప్తా ఉన్నారు. సో అసలు ఆ కుటుంబంలో ఏం జరుగుతుంది, ప్రజలు తిరస్కరించిన తర్వాత నుండి ఏమైనా జ్ఞానోదయం అయిందా అంటే పార్టీ మీద పెత్తనం కోసం ఒకరి మీద ఒకరు జరుపుకుంటున్నటువంటి ఆధిపత్య పోరులో
ప్రజలు చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చిండ్రు. ఈ రాష్ట్రానికే మీరు వద్దని చెప్పిండ్రు. ఇక దేశానికి పార్లమెంట్కి జరిగేటువంటి ఎన్నికల లోపల మీరు ఒక పెద్ద బిగ్ జీరోగా మిగిలబోతున్నారు. ఇది మీ కుటుంబ అంతర్గత కలహాల వల్ల జరుగుతున్నటువంటి ఇష్యూ తప్ప ఇంకొకటి కాదు. విన్నారు కదా, ఇప్పుడు బీఆర్ఎస్ కెంచి మెదక్ ఎంపీగా పోటీ చేయనికే వాళ్ళ ఇంట్లోనే ఆ సీటుకు మస్తు గిరాకీ ఉన్నదట. ఒక దిక్కు కేసీఆర్, ఇంకో దిక్కు హరీష్ రావు, ఇప్పుడు కొత్తగా కవిత కూడా వచ్చి చేరుడుతోనే గుస్సా మీద ఉన్న హరీష్ రావు సారు ఆయన వర్గ ఎమ్మెల్యేలను గిట్ల అధికార పార్టీ పెద్దను కల్పించి ఒక జలకీ ఎన్నికే చూసిండని రఘునందన్ రావు సారు అంటుండు. ఇక అట్లనే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కాస్త జీరో అయిపోతుంది అని చెప్పుకొచ్చిండు సారు. ఇక రాష్ట్రంలో కొత్త గవర్నమెంట్ వచ్చి 2 నెలలు కూడా కాలేదు, ఇప్పుడే ఇన్ని రకాలుగా మారుతుంది రాజకీయం. చూడాలి మరి రేపు రేపు ఎట్లుంటుందో అని అనుకుంటున్నారట ఆ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు.